మూవీకి ప్రతి మూవీకి డిఫరెన్స్ ఉంటుంది ఫీల్ డిఫరెన్స్ ఉంటుంది సో ఈ మూవీకి తగ్గట్టు ఆ ఎక్స్‌ప్రెషన్ ని క్యారీ చేయాలంటే లిరిక్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఆలోచించి రాయాలి ఎలా అంత తేనెలూరే అంత బ్యూటిఫుల్ వర్డ్స్ ని ఎలా మీరు అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పండి మీరు కూర్చుని ఏ ఫీల్ తో అంటే మీకు ఈ సాంగ్ రాయాలి అన్నప్పుడు మీరు ఎక్కడికన్నా అబ్రాడ్ వెళ్తారా లేకపోతే గోవా వెళ్తారా ఎక్కడికి వెళ్తారు ఇంట్లో కూర్చుని రాస్తారా ఆ ఫీల్ ఎలా వస్తుంది మీకు అబ్రాడ్లకి వెళ్తే ఇంగ్లీష్ చిన్నప్పుడు మొత్తం అయిపోతుంది ఎక్కడ కూర్చోనా యనమూరి గారు చెప్పారు ఒకసారి ఇక్కడ మనం పాల ప్యాకెట్ కోసం రేషన్ షాప్ క్యూలో నిలబడినప్పుడు కూడా నువ్వు అనుకున్న కథను నువ్వు రాయగలిగితే ఈజ్ ఏ పర్ఫెక్ట్ కమర్షియల్ రైటర్ సో అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ రాస్తుంటాం ఒక లవ్ సాంగ్ రాస్తుంటాం అప్పుడు మనం ఒక వేరే పరిస్థితుల్లో ఇరుక్కుని ఉంటాం అలాగే జరుగుతుంటాం నాకు ఒక ఐటమ్ సాంగ్ ఆ మధ్య రాస్తున్నప్పుడు పల్లవ రాశాను ఈలోపు మదర్ చనిపోయింది మదర్ చనిపోయింది అక్కడ 11 డేస్ కార్యక్రమాలు చేస్తూ నైట్ రూమ్ తీసుకుని ఆ క్షణం రాశాను అదే జర్ర జర్ర అచ్చ గద్దలకొండ గణేష్లో సార్ సో అలాంటి రకరకాల మూడ్స్ ఉంటాయి అక్కడ మన ప్రొడ్యూసర్స్కి లేట్ అవ్వకూడదు సెట్ లేట్ అవ్వకూడదు రాయాలి మన బాధనే అణుచుకునైనా సరే లోపల చేయాలి అనేది ఒక కమిట్మెంట్ ఉంటుంది ఆ కమిట్మెంట్ వస్తుంది ఇంకొకటి మనం ఈత ఎదుదామని దూకేమంటే ఆల్రెడీ ఈత నేర్చుకుని ఉంటాం నేర్చుకుని ఉండాలి లేదా ఈతనే నేర్పుతుంది సో అలాగా ఇక్కడ పాటకు వచ్చేటప్పటికి ప్రతి దాంట్లో ఒక్కోసారి ఒక లవ్ సాంగ్ పల్లవ రాస్తాం టక్కన ఒక మాస్ సాంగ్ అది శరణం రాయాల్సి వస్తుంది దీనికి సింక్ ఉండదు అసలు కానీ ప్రెజర్స్ ఉంటాయి ఇటు ఇది కావాలి ఇది కావాలంటారు సో మనం ఎక్కడికక్కడ ప్రతి సిచ్యువేషన్లోకి మనల్ని మనం ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం పరకాయ ప్రవేశం చేసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది ఈ పర్టికులర్గా ఈ సినిమాకి సంబంధించినంత వరకు చాలా నా మనసుకు దగ్గరగా ఉన్న పాటలు ఇప్పుడు మీరు వినబోయేది కూడా ఒక రకమైన ఫిలాసఫీ అంటే ఒక సమస్య ఒక మనిషి ఏదైనా చేసినప్పుడు మనకి సడన్గా కోపం వస్తుంది మనకి కోపం తెప్పిస్తారు అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి వాడు పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి ఆలోచించగలిగితే అతను ఎందుకు అలా చేసి ఉంటాడు తనకి ఏం జరిగింది తనకి ఇబ్బంది ఏమైంది అని మన మూలాలు ఎదుక్కొని మనం వాళ్ళలోకి ఎప్పుడైతే వాడు పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం మొదలెడితే అవతల వాడి మీద కోపం రాదు ఇందులో అలాంటి మంచి పాట రాశాను ఎందుకంటే నేను ఒక చోట చదివాను వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోతున్నప్పుడు ఒక అందులో కంపెనీలో పనిచేసే సీఈఓ ఎవరో వెళ్తున్నప్పుడు ఆ రోజు డ్రైవర్ లేట్గా రాలేదు లేట్గా రాకపోతే దారి పడిన తిడుతున్నాడు నువ్వు రాలేదు లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది సో వాళ్ళు ఇంకొక 1/2 కిలోమీటర్ దూరంలో ఎంటర్ అవ్వబోతుంటే అది కూలిపోయింది సో ఇప్పుడు ఆ డ్రైవర్ చేసింది మంచి అనుకుంటాడు ఇతను అతను లేట్గా రావడానికి ఏదో కారణం జరిగింది ఆ కారణం చాలా గొప్పదైపోతుంది ఇప్పుడు సో అలా నేను ఆలోచిస్తుంటాను అలాగే మంచిగా చెడైనా మనకు ఒక మీరు సెక్యూరిటీ మీరు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ప్రతి మనిషి ఎమోషన్స్తో కూడుకున్నవాడే 21 ఇయర్స్ నా కెరీర్లో ఇలాంటి పాటలు నేను పదో పదేనా రాసి ఉంటాను అంత మంచి పాట ఇది అంత మంచి పాట ఈ పాట విన్నాక ప్రతి వాళ్ళు ఆలోచన ధోరణిలో మార్పు వస్తుందని మాత్రం నమ్ముతున్నాను అది రాలేదంటే ఆ పాట సరిగ్గా వినలేదని అర్థం అంత బాధ్యత కూడిన పాట సో అంత మంచి పాట ఈ సినిమాకి కుదరడం అలాంటి సిచ్యువేషన్ గౌరీ సీనుభయ్య నాకు ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అలాగే గోపిసుందర్ గారు మంచి ట్యూన్స్ చేశారు అంతా ఒక పాజిటివ్ వైబ్స్లో జరిగింది ఇదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ పాట నాకు ఒక నాకు నచ్చిన పాటల్లో 10 పాటల్లో ఇది ఒకటి డెఫినెట్గా ఉంటుందని మాత్రం నమ్ముతున్నాను అంత ఎఫర్ట్ పెట్టాను మీ అందరికీ నచ్చుతుంది ప్రతి ఓడు ఎదుటోడు పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం మొదలు పెడతారనిపిస్తుంది ఈ పాట విన్నాక సో థ్యాంక్ యూ సీనుభాయ్ మీరు మంచి కథ చెప్పి ఇలాంటి పాట రాయించుకున్నందుకు గోపిసుందర్ గారు థ్యాంక్ యూ అండ్ తమ్ముడు రాజుతారు నాకు చాలా ఇష్టమైన మనిషి సో మీరందరితో కలిపి పనిచేయడం హ్యాపీగా ఉంది అలాగే నాకు ఇష్టమైన బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ వీళ్ళతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో పనిచేసిన హీరోయిన్కి మన మిగతా ఆర్టిస్టులందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ నవంబర్ 26వ తారీఖు అనుభవించు రాజా చూడడానికి అందరూ సిద్ధం కండి అని మరోసారి చెప్తున్నాను మీరు ఇందాకలు అడిగిన ఆ సెక్యూరిటీది అడిగారు కదా సెక్యూరిటీ చెప్పొద్దు అన్నారు అందుకని చెప్పట్లేదు సరే మీరు చెప్పగలిగింది ఒకటి అడగమంటారా పోని ఇన్ని లిరిక్స్ రాస్తారు కదా డిఫరెంట్ టైమ్స్లో ఎప్పుడు పడితే అప్పుడు రాస్తారు మీకు వచ్చినప్పుడు మీరు నిద్దట్లో ఎప్పుడన్నా కలవరించింది ఏమన్నా ఉంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి
ఏం కలవరించారు లవ్ సాంగ్ రాసేటప్పుడు కలవరించారు నిద్రలో ఏం కలవరించారు వైఫ్ కే తెలుస్తుంది బ్యాడ్ అయితే అంటున్నారు బాగుతారు చెప్తారు కదా సార్ మార్నింగ్ లేచాక మీరు ఫన్నీ ఇన్సిడెంట్ ఏం చెప్పట్లేదు కాకపోతే నేను పాటలు ఎప్పుడైనా రాసేటప్పుడు మాత్రం ఎక్కువ 90% పల్లవులు నేను బాత్రూంలో రాస్తాను షవర్కి వెళ్ళి ఒక సిచ్యువేషన్ వింటూ ఒక 25 సార్లు 30 సార్లు విని షవర్ చేస్తూ ఆలోచిస్తే అది ఆటోమేటిక్గా పల్లవులో ఫ్రేమ్ అయిపోతుంది అలాగే చాలా సూపర్ హిట్ సాంగ్లు నేను రాసినవి 90% పల్లవులన్నీ కూడా నేను స్నానం చేస్తున్నప్పుడు రాస్తాను సో ఇందులో అనుభవించు రాజా టైటిల్ సాంగ్ కానీ లేకపోతే ఇంకో హీరోయిన్ మీద సాంగ్ కానీ నాకు అన్నీ బాగా నచ్చాయి ఇవన్నీ కూడా అలాగే రాసినవే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఇంత మంచి సినిమాకి మ్యూజిక్ అండ్ లిరిక్స్ రెండు అందించి మరొక సూపర్ హిట్ని మా ముందుకి సూపర్ హిట్ హాల్